డిఫెన్స్ అకాడమీ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు కొత్త కొత్త చర్చలకు తావిస్తున్నాయి. అందులో వాస్తవంగా ఈ మొన్న జరిగినటువంటిది మామూలుగా నిరసనలు చేస్తుంటే బానే ఉండేది, కానీ విధ్వంసాలకు పాల్పడటం, మామూలు విధ్వంసం కాదు వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం, ప్రజల్ని భయభ్రాంతులు చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దాంట్లో ఈ డిఫెన్స్ అకాడమీలో ఎక్కువ పాత్ర పోషించిన, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఇప్పుడు నర్సరావుపేటలోని సాయి డిఫెన్స్ అకాడమీలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేశారు. అకాడమీలో రికార్డులు డాక్యుమెంట్లని తనిఖీ చేస్తూ ఉన్నారు. చాలా కీలకమైనటువంటి అడుగుది. అంటే ఇష్టారాజ్యంగా అంటే దేశాన్నే ఏదో చేసేద్దాం, భయపెట్టి చేద్దాం, వీళ్ళందరికీ ఆ సాగు చట్టాల అంశం ఒకటి కీలకమైంది. రైతుల పేరిట జరిగిన ఉద్యమం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, అక్కడ దేశం వెనక్కి తగ్గలేదు. తగ్గేలా చేసినటువంటిది ఒకటి న్యాయస్థానాలు. అదే న్యాయస్థానాలు ఒక రకంగా సుప్రీంకోర్టే ఆ నివేదికని బయటికి వెల్లడించకుండా లేట్ చేయడం వల్ల జరిగిన పరిణామం. ఇంకోటి అసలు ఆ జోక్యం చేసుకోకూడదని చేసుకుంది, వాళ్ళకున్న ప్రత్యేక అధికారాలను అడ్డుపెట్టుకుని. ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఏంటో చూస్తున్నాం. రెండవది, ఇప్పుడు దీంట్లో అట్లాగే చేయాలి అంటే ఈ దేశపు పరుగుకి బ్రేక్ వేస్తూ, అంటే పరిగెత్తు పరిగెత్తు అంటూ మోకాళ్ళు అడ్డం పెడితే ఎట్లుంటుందో అట్లా అడ్డుపెట్టే ప్రయత్నం తమ స్వార్థం కోసం చేసినటువంటి వాళ్ళది, ఏం జరుగుతుందో చూడాలి.